అందరికీ నమస్కారం అండి. ఎల్ఎంఆర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మన గ్రామం కానీ పట్టణం కానీ కరోనా వైరస్ నుంచి ఎలా రక్షించుకోవాలో మనం ఈరోజు చూద్దాం. అంతకంటే ముందు ఈ కరోనా వైరస్ని నియంత్రించడంలో ముఖ్యంగా 4 శాఖల వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు, వాళ్ళని ముందుగా మనం అభినందించాలి. మొదటిగా పారిశుద్ధ కార్మికులు బాగా పనిచేస్తున్నారు. రెండో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మూడో వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు, నాలుగో వాళ్ళు వైద్య శాఖ వాళ్ళు. వీళ్ళు నిరంతరం పనిచేయడం వల్లనే కరోనా వైరస్ చాలా చక్కగా నియంత్రించగలుగుతున్నాం. ఇక మన యొక్క గ్రామం కానీ లేదా పట్టణం కానీ ఏ విధంగా ఈ కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలో దానికి సంబంధించి మనము 10 సూత్రాలను ఇట్లా మనం పాటించినట్లయితే తప్పనిసరిగా మనం కూడా దాంట్లో భాగస్వాములమైనట్లయితే ఈ 10 సూత్రాలతో ఈ యొక్క కరోనా వైరస్ను నియంత్రించడానికి మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. ఆ 10 సూత్రాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది అధిక ధరలను నియంత్రించడం. ఈ అధిక ధరలు అనేటువంటివి కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని మరి ధరలు న్యాయమైన ధరలు విక్రయించేటట్లుగా చూడాలి. ఇక రెండవది వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత. ఈ విషయంలో పురపాలక శాఖ వాళ్ళు కానీ లేదా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు మరి కావలసినటువంటి ప్రచారం చేయించాలి. ఇక మూడవది ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించినటువంటి మద్యం కానీ వివాహాలు కానీ ప్రయాణాలు కానీ ఏదైనా మరి శుభకార్యాలకు సంబంధించినటువంటివి నిషేధించడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో ప్రజలు సహకరించి వాటి జోలికి వెళ్లకుండా మరి మనం బాధ్యతగా మనం కూడా మరి మనం నిర్వర్తించాలి. ఇక నాలుగవది చాలామంది పేద ప్రజలు అవగాహన లేక లేదా మాస్కులు ధరించే ఆర్థిక పరిస్థితి లేకనో వాళ్ళు ధరించకుండా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారికి దాతల నుంచి సేకరించినటువంటి శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ ఆ కిట్స్ను అందజేసినట్లయితే ఇంకా త్వరితగతిన మనం ఈ యొక్క కరోనా నియంత్రించవచ్చు. ఇక ఐదవది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ ఇంకా చాలామంది మరి మన యొక్క దేశానికి విచ్చేస్తున్నారు. ఇది చాలామందికి తెలియక మరి వాళ్ళు మరి మన మధ్యన తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించినటువంటి మనమే పోలీస్ శాఖ వారికి కానీ రెవెన్యూ శాఖ వారికి కానీ మనం సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి రోగ నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలమైనటువంటి మనము వారికి సహకరించాలి. ఇక ఆరవది చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే మనం ఇంట్లో ఉంటున్నాం కదా, మనకు కరోనా వైరస్ చోకదు అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతమైనటువంటి శుభ్రత పాటిస్తూ సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మరి దానికి తగినటువంటి విటమిన్స్ మరి పండ్లు కానీ గుడ్లు కానీ ఇలాంటివి తీసుకొని మనం సరైనటువంటి చర్యలతో మనం ముందుకెళ్ళినట్లయితే మనకు వైరస్ రాకుండా ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే మనం మాస్కులు కూడా ధరించాలి. ఇక ఏడవది మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీ కానీ దానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్ లేదా కౌన్సిలర్స్ వారి వారి యొక్క వార్డుల్లో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఎప్పటికెప్పుడు రిపోర్టును మరి వారి యొక్క మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీలో వాళ్ళు సమర్పించినట్లయితే సత్వరమే కావలసినటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి కౌన్సిలర్ లేదా వార్డు మెంబరు వారి యొక్క విధిగా వాళ్ళు ఈ విధమైనటువంటి మరి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
ఇక 8వది కర్ఫ్యూ సడలింపు సమయంలో మనకు బయట అవసరం అనుకున్నప్పుడు మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదనుకుంటే మనం ఇంట్లో ఉండడమే చేయమం. ఇక 9వది ఈ యొక్క కరోనా నియంత్రణలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా వాళ్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ యూత్ క్లబ్లు కానీ యువకులు కానీ స్వచ్ఛందంగా పాల్గొనేటట్లుగా ప్రకటనలు ఇచ్చి వారి యొక్క సేవలు కూడా వినియోగించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక 10వది ఈ కరోనా వైరస్ నియంత్రణలో పాల్గొనే ప్రతి ఉద్యోగి కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారి యొక్క విధులు నిర్వర్తించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ 10 సూత్రాలని మనమందరం కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఈ కరోనా వైరస్ని తరిమి కొడదాం. చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటివి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు లాక్డౌన్ చేయలేదు, కానీ మన భారతదేశం ధైర్యంగా ముందుకొచ్చి ఆర్థిక పరిస్థితి ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పేసి నరేంద్ర మోడీ, అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు లాక్డౌన్ ప్రకటించి మనకు ధైర్యాన్నిస్తూ స్థైర్యాన్నిస్తూ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనకు మన యొక్క భవిష్యత్తుకు వాళ్ళు భరోసా ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి ఈ విషయంలో మనమందరం కూడా వారికి మనము నిర్బంధంలో ఉండి మరి ప్రభుత్వాన్ని సహకరించి ఈ యొక్క మహమ్మారి కరోనాని తరిమి కొట్టడానికి మనమంతగా మనమందరం కూడా సహకరించామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.